మనలో చాలామంది నిత్యం దేవుణ్ణి కీర్తిస్తూ పారాయణ చేస్తాం విష్ణు సహస్రనామం రుద్రం చమకం అన్నీ చేస్తాం సరైన స్వరంతో శృతితో వాటిని ఉచ్చారణ చేస్తే అది ప్రాణాయామం అవుతుందంటారు చూడండి నేను ఇదివరకు చెప్పినట్టుగా సంస్కృత భాషలోని మంత్రాల ప్రభావం మీ మీద ఉంటుంది మనం సమగ్రతతో ఒక అవగాహనతో మంత్రాలు చదివితే అవును దాని ప్రభావం వల్ల మీలో కొంత శక్తి ఎడం ఏర్పడతాయి దాన్ని ప్రాణాయామం అనడం సరికాదు ప్రాణాయా ఎందుకంటే ప్రాణాయామం అనేది జపం కన్నా కూడా ఎంతో లోతైన ప్రక్రియ మంత్రాల ప్రభావం మీపై ఎంతో లోతుగా ఉంటుంది అందులో ఏ అనుమానం లేదు వాళ్ళు ప్రాణాయామం అని అనడంలో ఉద్దేశం చూస్తే బ్రాహ్మణ సాంప్రదాయంలో ప్రాణాయామం అంటే కేవలం నాడీశుద్ధి అవును ఒకవేళ కనుక మీరు ధాన్య ప్రాణాయామం అంటే అదే ప్రభావం మంత్రజపం లేదా పారాయణం వల్ల కూడా కలగచ్చు కానీ మీరు కనుక ఇది దేవుణ్ణి చేరడానికి ఒక ప్రార్థననో లేదా దీనివల్ల ఏదో జరుగుతుందనో మీరు అనుకుంటే అది పొరపాటు ఆలోచన ప్రార్థన అనేది మీరు చేసే ఒక ప్రక్రియ కాదు మీరే ఒక ప్రార్థనగా మారడం ప్రార్థన అనేది ఒక లక్షణం మీరు చేసే ఒక పని కాదు అది ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి అమెరికాలోని బాప్టిస్ట్ మిషనరీ అతను సైబీరియాలోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ అతను ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఎంతో గొప్పదైన అతని మతంలోకి అందరినీ తీసుకురావాలి కాబట్టి అతని దృష్టిలో మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అక్కడ అతనికి అందరూ ఒక ముగ్గురు సాధువుల గురించి మాట్లాడుకోవడం కనిపించింది ఆ ముగ్గురు సాధువులు ఒక పెద్ద సరస్సులో ఉండే ఒక చిన్న ద్వీపంలో ఉండేవారు ఈయన వాళ్ళని చూడాలని ఒక పడవని దాన్ని నడిపేవాడిని తీసుకుని ఆ సరస్సు వద్దకు చేరుకున్నాడు అక్కడ చూస్తే అతనికి ఆ సాధువులు అస్సలు చదువురాని వారని గొర్రెల్ని కాసుకునేవారని అర్థమైంది వాళ్ళని చూస్తే అస్సలు శుభ్రత లేకుండా నాటుగా ఒక దీవిలో నివసించే వాళ్ళ ఉన్నారు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను మీరు చేసే ప్రార్థన ఏంటి అని అడిగాడు మొదటి సాధువు ఇలా అన్నాడు ప్రతిరోజు నేను ఈ గొర్రెలన్నీ బాగుండాలని చలికి తప్పిపోకుండా అన్నీ తిరిగి ఇంటికి రావాలని ప్రార్థిస్తాను ఇదే నా ప్రార్థన అని చెప్పాడు పిచ్చివాడు ఇదొక ప్రార్థన అనుకుంటున్నాడు అనుకుని రెండో సాధువుని అది అడిగాడు తను గొర్రెలు వాటి ఆరోగ్యం గురించి చెప్తాడు మూడో సాధువు తలలో పేలు గురించి గొర్రెలకు పేలు వల్ల వచ్చే కష్టాలు చెప్తూ అవి పోవాలని ప్రార్థిస్తా కానీ పేలు పాపం చిన్నవి కాబట్టి అవి చచ్చిపోకుండా బయటకు వచ్చేస్తే చాలని అనుకుంటా ఇలా మామూలు విషయాలే వాళ్ళ యాసలో ప్రార్థన అని చెప్పారు ఇన్ లోకల్ అప్పుడు ఆ బాప్టిస్ట్ అనుకుంటాడు ఎంత పిచ్చివాళ్ళీ జనం మూర్ఖంగా వీళ్ళని సాధువులు అనుకుంటున్నారు నేను పనిచేస్తాను ఈ ముగ్గురిని నేను మార్చి బాప్టిజం ఇచ్చి వాళ్లతో నాకు తెలిసిన గొప్ప ప్రార్థన చేస్తాను అని అనుకున్నాడు వాళ్ళు అస్సలు చదువురానివారు కాబట్టి ఆ ప్రార్థన నేర్పడానికి మూడు నాలుగు రోజులు పట్టింది ఆయనకి వాళ్ళని మార్చిన తృప్తితో బాప్తిస్టు తిరిగి ప్రయాణమయ్యాడు అప్పుడు ఆ ముగ్గురు సాధువులు నీళ్లపైన పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ఏంటి మేము మర్చిపోయాం అన్నారు వాళ్ళలా నీళ్లపై పరిగెత్తుకుంటూ రావడం చూసి దండం పెట్టి నేను మీకు ఏదీ నేర్పనక్కర్లేదు మీరు వెళ్ళిపోండి నా ప్రార్థన కన్నా మీకు మీ ప్రార్థనే మేలు అన్నాడు ఆ బాప్టిస్టు కాబట్టి ఇక్కడ సంస్కృత భాష కాదు ముఖ్యం లాటినా గ్రీకా అనేది కాదు ముఖ్యం మీరే ప్రార్థనగా మారడం అనేది ముఖ్యం అలా కావాలంటే మిమ్మల్ని పెద్దగా చేసుకోకూడదు షుడ్ నాట్ బి భారతదేశంలో మనం ప్రార్థనని ఉపాసన అంటాం ఉప అంటే చిన్నదైన ఆసన అంటే ఆసనం అంటే మీ జీవితంలో ముఖ్యమైన చోటు మీరు ఆక్రమించుకోరు మీరు పక్క చోటు తీసుకుంటారు మీ జీవితంలో మీది చాలా చిన్న స్థానం వేరొకరో లేదా వేరే వస్తువో ముఖ్యమైన స్థానం తీసుకుంటుంది అప్పుడు మీరు ఉపాసనలో ఉన్నట్టు ఇది గ్రీకా లాటినా సంస్కృతం అనేది కాదు విషయం అసలు విషయం మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకున్నారు మరొకటి ఏదో పెద్దదయ్యింది ఆ మరేదో ఏమిటి అది గురువు అయినా భర్త అయినా దేవుడైనా భార్య అయినా బిడ్డ అయినా అది ఏదైనా కానివ్వండి మీరు ప్రార్థనగా మారచ్చు కాబట్టి ప్రార్థన అనేది ఒక లక్షణం మీరు మంత్రం అని ఏదైతే అంటున్నారో అది శాస్త్రం శాస్త్రాన్ని శాస్త్రంగా చూడాలి సరిగ్గా అలాగే వాడాలి కూడా కొన్ని మంత్రాలకి మీ భావోద్వేగం అవసరం కొన్ని మంత్రాలకి భావోద్వేగం తోడైతే విషయం చెడుతుంది మీరు దాన్ని చాలా శాస్త్రీయంగా చేయాలి జాగ్రత్తగా అది కెమిస్ట్రీ లాంటిది మీరు దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చేయాలి అప్పుడే అది పనిచేస్తుంది కానీ ఈ రోజుల్లో చాలా మందికి అవగాహన లేక అన్నింటినీ కలిపేస్తున్నారు చదువుతున్న వారిలో కూడా చూడదగ్గ ఏ మార్పు కనపడకపోవడానికి కారణం వాళ్ళలో ఉండాల్సిన ఉత్సాహం లోపించడమే వాళ్లలో దానికి సంబంధించిన అవగాహన గాని జ్ఞానం గాని లేకపోవడం వల్ల ఇదివరకు నేను చెప్పినట్టు ఏ విషయమైనా ఎన్నిసార్లు చెప్పినా అవసరమైన అవగాహన లేకపోతే అది నిస్తేజాన్ని ఇస్తుంది నేనిది అందరినీ ఉద్దేశించి అనడం లేదు దురదృష్టం కొద్దీ ఎన్నో వేలసార్లు జపం చేస్తున్న వారు కొందరు మందకోడిగా తయారవుతారు మీరు గమనించండి మళ్లీ మళ్లీ చేయడం వల్ల చైతన్యం అవగాహన లేకుండా ఉచ్ఛరించడం వల్ల మనస్సు డల్ అవుతుంది మనం చూడొచ్చు ప్రపంచంలో అన్ని రకాల మూర్ఖులు ఉన్నారు కానీ మత మూర్ఖులదే ఎక్కువ ఘనత ఎందుకంటే మతంతో మమేకమయ్యే ప్రక్రియలో ఎక్కడో ఒక లొసు ఉంటుంది మతం అంటే అత్యున్నత మేధస్సు మతం అంటే మీకున్న పరిమితులన్నీ దాటి వాటి ఆవలికి వెళ్లే ఒక మేధస్సు బియాండ్ ఆల్ అది దాని అర్థం కానీ ఈ రోజున మీరు చూస్తే మతాన్ని పాటించే వాళ్ళం అని చెప్పుకునేవారే అత్యంత మూర్ఖులు ప్రపంచంలో అతి మూర్ఖమైన పనులు వాళ్లే చేస్తారు ఇది జరుగుతోంది కేవలం మళ్లీ మళ్లీ చెప్పడం వల్లే ప్రార్థన ఒక పునరావృతిగా మారింది అది ఒక లక్షణంగా మారలేదు